జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలను కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ప్రజలు కలకలక అనేది విజృంభిస్తుంది. దీంట్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఏరియా ఐ స్పెషలిస్ట్ డాక్టర్ దివ్య గారు ఉన్నారు. మేడం చెప్పండి, గ్రామాల్లో విస్తృతంగా విజృంభిస్తుంది, ప్రజలు ఎలా జాగ్రత్త తీసుకోవాలంటారు ప్రజలు? ఇది ఏంటంటే కంటి కలతలు అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయిందండి. సో దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటంటే కళ్ళు ఎర్రగవడం, నీళ్లు కారడము, పుసులు రావడము, కళ్ళు వాపు రావడం, ఏదో కంట్లో ఏదో ఉండి కూచుకున్నట్టు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏమున్నా ముందుగా ఎవరికైతే లక్షణాలు ఉంటే వాళ్ళు సపరేట్గా ఉండాలి. సపరేట్ రూమ్లో ఉండి వాళ్ళ కర్చీఫ్లు కానీ వాళ్ళ టవల్లు కానీ వాళ్ళు సపరేట్ పెట్టుకోవాలి. సో మనం వెంటనే మన హాస్పిటల్కి వస్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. చుక్కల మందులు అవి వాడితే తొందరగా తగ్గిపోతుంది. సింప్టమ్స్ ఎలా ఉంటుంది, బేసిక్ ఎలా ఉండబోతున్నాయి లక్షణాలు? మనం చెప్పినట్టే కళ్ళు ఎర్రగా అవుతాయి, నీళ్లు కారుతాయి, బూజు రావడం ఉంటుంది, ఇంకా కళ్ళు మూసి తెరిసిన నొప్పిలాగా అనిపించడము, కంట్లో కుచ్చుకుంటున్నట్టు, ఇవన్నీ ఇవి ముఖ్యంగా ఉండే సింప్టమ్స్. రోజు చూసుకున్నట్టే ఓపీకి ఎంతమంది ప్రజలు వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? అది మనకి ఓపీ బాగా పెరిగిందండి దీనివల్ల. ఇప్పుడు ఒక మనకు యావరేజ్గా ఒక 20-30 పేషెంట్స్ వస్తున్నారు. అంటే మనకు మాకు వచ్చే టోటల్ ఐఓపీలో ఒక 50-60% ఈ కేవలం కంటి కలతల వల్లే వస్తున్నారు. ఎక్కువగా మనకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఎక్కువ వస్తున్నారండి. ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, హాస్టల్స్, ఈ స్కూల్ ఏజ్ గ్రూప్లో బాగా వస్తున్నారు. స్కూళ్ళలో వచ్చిన పిల్లలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇటు ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, స్కూల్ యజమాని కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు పిల్లల విషయంలో? అదే అండి, మనకి ఒక్కరికి ఏదైనా ఒక స్టూడెంట్కి కానీ ఎవరైనా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కళ్ళు ఎర్రగవడము, ఎర్రగవడం, నీళ్లు కావడం ఉంటే వాళ్ళని స్కూల్కి పంపించడం, లేకపోతే హాస్టల్లో ఉన్న వాళ్ళైతే ఇంటికి పంపించడం, లేదు అంటే వాళ్ళని సపరేట్ రూమ్లో ఉంచడం చేస్తే ఏంటంటే మిగతా పిల్లలకు స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు మనం. కుటుంబంలో ఒకరికి వచ్చింది అనుకో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫ్యామిలీ విషయంలో? అంతే, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలండి. వెంటనే చుక్కల మందులు రాసిస్తాం మేము, చుక్కల మందులు వాడుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఒక సపరేట్ రూమ్లో ఉండడానికి ట్రై చేయాలి. అలా కుదరకపోయినా అట్లీస్ట్ కొంచెం డిస్టెన్స్, వాళ్ళతో ఎక్కువ కలవకపోవడము, వాళ్ళు వాడే కర్చీఫ్లు, టవల్స్ కానీ వాళ్ళు అవి మేము సపరేట్ మెయింటైన్ చేయాలి. ఇంకా కుదిరితే కళ్ళద్దాలు, మనకి పవర్ ఉన్నా లేకపోయినా ప్లెయిన్ కళ్ళద్దాలు ఉంటాయి మొత్తం ఐ కవర్ అయ్యేటట్టు, అవి పెట్టుకొని దూరంగా ఉంటే మనకు అది దాని వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అంటే ఎలా ఉండాలని చెప్పి చూసిస్తారు? అదే అండి, వాళ్ళు ఒకవేళ మన వాళ్ళకి రావడానికి టైం పట్టినా టైం కుదరకపోయినా ముందు మనకి చెప్పిన సింప్టమ్స్లో ఏదున్నా కానీ సపరేట్గా ఉండడం స్టార్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని కానీ బయటికి పంపించుకోవడం, వేరే పిల్లలతో ఆడుకోవడానికి పంపించుకోవడం. ఇక పెద్దవాళ్ళు అయితే ఆఫీస్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు ఒక రెండు రోజులు వెళ్ళకపోవడం చేయాలి. వెంటనే మన హాస్పిటల్ కానీ పిహెచ్సి కానీ ఎక్కడికి వచ్చినా మనం మందులు అవైలబుల్లో ఉన్నాయి. సో అవి స్టార్ట్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఏ రోజు ఓపీ అనేది ఉంటది, అంటే వీక్లీ మొత్తం ఉంటుందా, ప్రత్యేకంగా ఇన్ని రోజులు మాత్రం ఓపీ ఉంటుందా? ఏం లేదండి, మేము వారం అంతా ఉంటాము, అట్లా ఏం లేదు. ఇన్ కేస్ మనకి సండేస్ అట్లా ఏమన్నా ఉన్నా కానీ మనకి కింద ఎమర్జెన్సీ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. సో ఏ టైంలో పేషెంట్ వచ్చినా కానీ మేము రెడీగా అవైలబిలిటీలోనే ఉన్నాం. బేసిక్గా వాళ్ళ కలకలకు వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండాల్సిన మెడిసిన్ కావచ్చు, ఇంక వేరే ఏం అందుబాటులో ఉంచుకోవాలంటారు వాళ్ళు పర్సనల్గా? పర్సనల్గా అంటే మనము ఒక యాంటీబయాటిక్ చుక్కలు అని అంటారండి. సో మనము వాళ్ళకి యాంటీబయాటిక్, ఇంకోటి ల్యూబ్రికెన్స్ అని అంటారు. సో ఈ రెండు బేసిక్గా మనం ఇస్తున్నాము. ఇంకా మిగతా సింప్టమ్స్ నొప్పి, కళ్ళు, ఇంకా ఇంటెన్సిటీ బట్టి మేము ట్యాబ్లెట్స్ ఇవ్వాలా లేదా అని మేము చూసి డిసైడ్ చేస్తాం. ఇప్పటికైతే డ్రాప్స్తో ఫస్ట్ ట్రీట్మెంట్ అయితే డ్రాప్స్ అండి, ఐ డ్రాప్స్. అంటే ఇది ఒక అంటువేది అనుకోవచ్చు, లేదా అంటే మనుషులు ఉన్నటువంటి వ్యాధిని తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ప్రబలత ఎలా అనుకోవచ్చు, వీటిని ఎలా చూడొచ్చు? అదే అండి, ఇది ఒక రకంగా అంటువ్యాధి లాగానే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒకరికి వస్తే ఒక రెండు మూడు రోజులకి మిగతా వాళ్ళ పేరెంట్స్, ఇంకో అందరూ వస్తున్నారు అనమాట. సో బాగా చాలా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతుంది. విలేజెస్లో కూడా ఒకరు, వర్క్ ప్లేస్లో కూడా ఇప్పుడు ఒకరికి వచ్చింది అనుకోండి వేరే వాళ్ళకు కూడా వస్తుంది. సో మెయిన్ ఏంటంటే మనం రాగానే ఏ ఒక్క లక్షణం ఉన్నా వెంటనే సపరేట్గా ఉండడం స్టార్ట్ చేయాలి. ఆ లోపు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి తగ్గిపోతుంది, మనం మిగతా ఇంకెక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి ఉంటుంది. ప్రత్యేకంగా పోషకాహారం తీసుకోవాలంటే, రెగ్యులర్ తీసుకునే ఆహారాన్ని భుజించాలంటారా? ఆహారం అంతా మనము రెగ్యులర్గా తీసుకునేది వాటితే సరిపోతుంది, దానివల్ల ఏం కాదు. కాకపోతే కొంచెం హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. సో మనకి ఏంటంటే కళ్ళ కలతలు వచ్చినప్పుడు బాగా అన్ఈజీ ఉండడం, కళ్ళు నొప్పి ఉండడం, గరగరలాడడం అవుతుంది. సో అలాంటప్పుడు ఈ చల్ల నీటితో కళ్ళు కడుక్కోవడం, క్లాత్ని చల్ల నీటిలో పెట్టి అద్దుకోవడం అట్లా చేస్తుంది, పేషెంట్కి రిలీఫ్ అనేది ఉంటుంది. అది ఒకటి చేసుకుంటూ ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది.
ఎన్ని రోజుల వ్యవధిలో పూర్తి అవుతుంది అంటే వచ్చిన వాటిని భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా అంటే ఎన్ని రోజుల్లో అంటే పూర్తి నయం అవుతుంది అంటారు అది మనకి 5 రోజుల నుంచి వారం వరకు తగ్గిపోతుంది అంటే ట్రీట్మెంట్ పేషెంట్ అనే వాళ్ళు కరెక్ట్ గా డ్రాప్స్ ని కరెక్ట్ గా చెప్పినట్టు వేసుకొని ఇట్లా అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే వారం లోపు తగ్గిపోతుంది మనకి ఒక 3-4 రోజుల్లోనే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది సో హైజీన్ గాని ఇది గాని అన్ని అన్ని కరెక్ట్ గా వాడుకుంటే వారం లోపు తగ్గిపోతుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రోగులలో ఏజెంట్స్ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నారా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారా లేకపోతే సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ వస్తున్నారు అంటారా ఎక్కువ మనకి ఇప్పటికైతే మనకి ఎక్కువ సిటీ సెంటర్ లో ఇక్కడ నుంచి ఎక్కువ వస్తున్నారండి ఊర్లో నుంచి కొంచెం కంపారిటివ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎక్కువ ఏంటంటే మనకి స్కూల్స్ సిటీలో వర్క్ చేసి బయట ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు సో మేము చెప్పేది కూడా అదే అండి ఏదైనా ఊర్లో వాళ్ళు కూడా బయట తిరగడం అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ వాళ్ళు సిటీకి రావడమా ట్రావెల్ చేయడం అది తగ్గించుకుంటే బెటర్ ఇక్కడ ఎక్కువ ఉంది సో ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇక్కడ ఎవరో ఒకరు ఎక్స్పోజ్ అయినా ఆ ఊర్లో పక్కన వాళ్ళకి అందరికీ వస్తుంది ఇప్పటికైతే ఎక్కువ మనకి నియర్ మహబాద్ మన సెంటర్ నియర్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు పేషెంట్స్ ఇప్పటివరకు రికార్డ్ అంటే ఓపీలో ఎంతమంది రికార్డ్ అయ్యారు డైలీ ఎంతమంది వస్తుంటారు పోతుంటారు రికార్డ్ ప్రకారం అదే అండి ఈ రోజు అయితే మాకు ఒక 20 దాకా వచ్చారండి నిన్న ఒక 25 వచ్చారు లాస్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే కూడా ఒక 30-35 దాకా వచ్చారు సో యావరేజ్ ఒక 25-30 అయితే వస్తున్నారండి ఈ మేము మార్నింగ్ అవర్స్ లో తర్వాత వచ్చి క్యాజువాలిటీలో కూడా సపరేట్ కౌంట్ వస్తుంది క్యాజువాలిటీలో కూడా ఒక 10-15 దాకా వస్తున్నారు సో ఓవరాల్ గా ఇది మా ఓపీ కౌంట్ అండి కల్లగలగా వచ్చిన వ్యక్తి వ్యక్తిగతంగా ఎలాంటి శుభ్రత పాటించాలంటారు అదే అండి ఇందాక చెప్పినట్టు మనము కర్చీఫ్లు వాడే టవల్స్ కర్చీఫ్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఏమైనా కానీ సపరేట్ పెట్టుకోవాలి వాళ్ళ బట్టలు కానీ అది సరిగ్గా సపరేట్ పెట్టుకొని సపరేట్ ఉతుక్కోవడం సో అది ఎక్కడో ఒకరు అంటున్నా కానీ అది వేరే వాళ్ళు పట్టుకుని అది వాళ్ళ కళ్ళల్లో చేపెట్టుకున్నారు అనుకోండి అది వస్తుంది అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఊరికే కంట్లో చేతులు పెట్టడం తగ్గించుకోవాలి సో అది అవాయిడ్ చేయడానికి మనం చాలామందికి అద్దాలు ఇప్పుడు ముందు వాడినా వాడకపోయినా ఇప్పుడు ఈ కళ్ళకలతల వల్ల అయితే అద్దాలు స్టార్ట్ చేయమని చెప్తున్నాం ఇది ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఎవరికి వారే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఉండాలని చెప్పి కూడా మేడం దివ్య గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న మా బజ్జులు అనేసి